ఆ తర్వాత టూ డేస్ కి తన రిప్లై వచ్చింది నాకు నార్మల్ గా మెసేజ్ ఓకే మెసేజ్ చేసి అడిగారు ఎలాగా నా అంటే నేను నమ్మలేదు అంటే చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ అలా ఉంటాయి కదా తనకి టెన్ కే అలా ఉన్నింది నేను నమ్మలేదు టామ్ ఏనా కాదా వేరే ఎవరైనా ఫ్యాన్ పేజెస్ మాట్లాడుతున్నారా అని మళ్ళీ టామే సలూన్ షాప్ కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో పెడితే అప్పుడు క్లియర్ అయింది టామే అని అప్పుడు నుంచి ఫ్రెండ్స్ గా వాళ్ళం బాగా మాట్లాడి ఇంకా అలా అలా స్టార్ట్ అయింది మాకు మాట్లాడి ఎన్ని డేస్ కి ప్రపోజల్ చేస్తారు నువ్వు ప్రపోజ్ చేస్తావు టామ్ టామ్ అంటే నేను చూపించే కేరింగ్ తనకి నచ్చి తను చెప్పాడు ఇలాగ నువ్వంటే నాకు ఇష్టం అని మెసేజెస్ అంతా లవ్యూలో అలా పెట్టేవాడు నేను జోక్గా తీసుకున్నా ఏం జోక్ చేస్తున్నావా ఇలా అంతా కామెడీకి చేస్తున్నావు అంటే లేదు లేదు సీరియస్గానే నువ్వంటే నాకు ఇష్టం నీ కేరింగ్ నాకు నచ్చింది నేను ఇలాగే ఎవరు చూసుకోను అన్ని అన్నీ కేర్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా అలా నాకు టామ్ అంటే ఇష్టం కదా అందుకు టామ్ నాతో ఫ్రెండ్లీగా ఉన్నప్పటి నుంచే ఇష్టం నాకు ఇంకా ఇష్టం వల్ల నేను యాక్సెప్ట్ చేశా టామ్ని సో టామ్ ని నువ్వు రిలేషన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు తర్వాత కానివ్వచ్చు బిఫోర్ ఫ్రెండ్స్ గా ఉండేటప్పుడు టామ్ కి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడని కానీ పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్ ఉంది నీకు ఏమైనా తెలుసు తెలుసు చెప్పేవాడు ఒక అమ్మాయి గురించి చెప్పాడు అంతే ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి ముందు పాస్ట్ రిలేషన్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు నాకు తెలిసింది అంటే ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు అమ్మాయి గురించి అన్ని చెప్పేవాడు అప్పుడు పెద్దగా మేము అంత ఇది కాదు కదా ఫ్రెండ్స్ గా మాట్లాడేటప్పుడు తన పర్సనల్ అన్నీ చెప్పేవాడు నాకు ఆ అమ్మాయితో ఎలా కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నన్ను వదిలి మా ఇంట్లో అమ్మాయితో కి ఒప్పుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేవాడు నాతో అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను తనకి హెల్ప్ చేశాను చాలని అమ్మాయి వెళ్ళిపోయింది క్వైట్ కి వెళ్ళిపోయింది దాని తర్వాత ఇంకా మేము అలా రిలేషన్ కు వచ్చాము ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని టామ్ తో మాట్లాడుతూ ఇలా ఉండు తనే వస్తుంది వెయిట్ చెయ్యి అని ఎలా మోటివేట్ చేసేదాన్ని కొంచెం మొత్తం అన్ని బ్రేక్అప్ అయిపోయింది వాళ్ళకి ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది రిటర్న్ రాదు కాల్స్ లేవు ఏం లేదు బ్లాక్ చేసేసినారు ఇంకా తన అసలు ఇంకా తన లైఫ్ అయింది దానికి ముందైతే నేను వెళ్ళాను అక్క మొత్తం రిలేషన్ అంతా కట్ అయిపోయిన తర్వాతే ఇంకా టామ్ ని ఇంకా మాట్లాడుకుంటూ తనకి సపోర్ట్ చేస్తూ కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ అలా టామ్ నాకు ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను ఇవన్నీ ఆలోచించి సో మరి ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అంటే ఈ టూ ఇయర్స్ పరిచయంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పరిచయంలో ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని ఇయర్ మీరు మంచిగా హెల్తీగా ఉన్నారు రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో నేను టామ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి హ్యాపీగానే ఉంటాను అక్క బాగా చూసుకునేవాడు కేరింగ్ గా ఉండేవాడు బాగుండే నేను అక్కడికి వెళ్ళక ముందు దాని తర్వాత కూడా మా రిలేషన్ బా బాగున్నాం మేము కాల్స్ మాట్లాడే వాళ్ళం వీడియో కాల్స్ అలాంతా మాట్లాడేవాళ్ళం నేను ఉన్నప్పుడు బాగా మంచిగానే ఉండేవాడు నేను వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉండేది నాకు తెలీదు ఎలా అమ్మాయిలతో మాట్లాడడం నువ్వు అంటే తను నెల్లూరు కదా నెల్లూరు నువ్వేమో హైదరాబాద్ నేను ఫస్ట్ బెంగళూరు లో చేసేదాన్ని బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్లేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేశాడు ఆ అంటే వాళ్ళ ఇంట్లో ఎలాగంటే ఫ్రెండ్ గా రాయ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గా అలా పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు అంత బాగుంది కానీ టామ్ చేసేవి నాకు ఏది తెలియకుండా ఉంది అక్కడ ఉన్న వరకైతే బాగుంటుంది కలిసి ఉండేటప్పుడు తన సైడ్ నుంచి తనకి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం రావడం చూసాను కాల్స్ వస్తాయి కానీ తను నా దగ్గర మాట్లాడు కట్ చేసేస్తాడు లేదా లిఫ్ట్ చేయకుండా ఉండిపోతాడు నాకు మోస్ట్లీ ఫోన్ ఎక్కువ ఇవ్వరు ఇస్తే నేను ఏదో ఒకటి చూసి గొడవ పడతానని ఇవ్వరు నేను కొంతమంది అమ్మాయిలదైతే నేను చూసాను గొడవ పడ్డాను నేను స్టార్టింగ్ మా రిలేషన్ స్టార్టింగ్ లోనే ఒక టూ త్రీ ది నేను చూసి గొడవ కూడా వేసాను ఇలాగా అమౌంట్ విషయాల్లో అమౌంట్ తీసుకున్నారు అని చెప్పి కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను అప్పుడు గొడవలు అయ్యాయి మాకు కానీ దాన్ని కూడా కవర్ చేసేవాడు ఇలా కాదు అంటే నార్మల్ గా నేను తీసుకున్నా మళ్ళీ ఇచ్చేస్తాను వాళ్ళకి జస్ట్ ఫ్రెండ్స్ అంతే అన్నట్టుగా చెప్పేవాడు నాకు నువ్వు అమ్మాయిలతో మాట్లాడేదాన్ని సో అమ్మాయి నీకు ఏమైనా చెప్పారు వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తారు ఇంకేమైనా లేదు అంటే మాట్లాడేవాళ్ళు టామ్ తో టామ్ మాట్లాడేవాళ్ళు కొన్ని చాటింగ్స్ నేను చూసాను ఏమైనా అంటే లవర్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగా చాటింగ్స్ ఉన్నాయి కన్వర్జేషన్స్ అలా ఉన్నాయి అని అంటే రెగ్యులర్ గా ఇప్పుడు నేను టామ్ ఎలా మాట్లాడుకుంటాము అలాగా సంథింగ్ హార్ట్ సింబల్స్ ఇలాగా లవర్స్ సంథింగ్ ఎలా మాట్లాడుకుంటారు అలా కొన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి ఒక అమ్మాయిది ఆ అమ్మాయిని అడిగితే అంటే మిస్యూలు లవ్యూలు నిన్ను చూడాలనిపిస్తుంది అలా కొన్ని ఉంటాయి కదా ఆ మెసేజెస్ అన్ని చూసాను నేను అది చూసినప్పుడు నేను అడిగితే టామ్ ని ఆ లేదు లేదు అది ఎప్పుడో చేసింది ఇప్పుడు కాదు నేను నువ్వే ఉన్నావని చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పి కాన్ఫరెన్స్ చేసి ఆ తర్వాత ఇంకా అమ్మాయి సైడ్ అయిపోయింది ఇలా కొంతమంది అమ్మాయిలు దొస్తూనే ఉన్నాయి లేదు అంటే ఇంకొక అమ్మాయితో నాకు పింకి బ్రేకప్ అయిపోయింది నేను పింకి మాట్లాడుకోవట్లేదు నేను మా ఇంట్లో నీ గురించి చెప్తాను నీ గురించి నేను మా ఇంట్లో మాట్లాడతాను అలా ఉన్నాయి తర్వాత మనం ఇలాంటివన్నీ వచ్చాయి నేను అమ్మాయికి మాట్లాడా ఫోన్ చేసి మాట్లాడాను ఆ అమ్మాయి చెప్పింది లేదక్క మీరిద్దరికి బ్రేక్అప్ అయిపోయింది అయిపోయిందని చెప్తేనే నేను టామ్ ని ఇష్టపడ్డాను టామ్ తో మాట్లాడాను మీరు రిలేషన్ లో ఉన్నారని నాకు తెలీదు తెలిస్తే నేను రాను అని చెప్పి అమ్మాయి ఇంకా సైడ్ అయిపోయింది అమ్మాయి ఇంకా అప్పుడు సైడ్ అలా సైడ్ నేను ఉన్నప్పుడే చాలా మందితో మాట్లాడాను అక్క ఫోర్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటారు సైడ్ చేస్తూనే వచ్చా కొంతమందితో నేను డైరెక్ట్ మాట్లాడాను కాల్స్ అలాగా కొంతమందితో చాటింగ్ చేస్తూ టామ్ ని బ్లాక్ చేపించడం అలాగంతా చేశాను నాకు తెలిసి ఎందుకంటే టామ్ దగ్గర నా అకౌంట్ కూడా ఉండేది ఇంతకు ముందు ప్రైవేట్ అకౌంట్ టామ్ లాగిన్ అయ్యారు నేను నాది అకౌంట్ ఉండే నా అకౌంట్ టామ్ దగ్గర లాగిన్ ఉండే ఎవరన్నా అమ్మాయిలు మెసేజ్ చేసి టామ్ గురించి ఇలా చెప్తే నేను చూడక ముందే టామ్ చూసి డిలీట్ చేసేసేవాడు ఆ మెసేజెస్ ఎందుకంటే లాగిన్లో ఉండే కదా వాళ్ళు ఏదైనా ఈ నంబర్ నాది అని చెప్పినప్పుడు అమౌంట్ ఇలా నేను ఇచ్చాను అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అది కూడా అంటే నేను ఛార్జ్ చేయకముందే వాళ్ళకే నా లాగా చార్జ్ చేసేయడం అలా నేను చూడకముందే అన్సెండ్ అయిపోవడం మెసేజెస్ అలా అవుతుండే అవుతూ అవుతూనేది ముందు పాత అకౌంట్లో ఇలాగే అమ్మాయిల గురించి తప్ప మాకు ఏ ఏ గొడవలు ఉండేది కాదు అమ్మాయిలదే మోస్ట్లీ అమ్మాయిల గురించే మా గొడవలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి